హాయ్ హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని ఈ వీడియో ఏంటి అంటే మీరు ఆల్రెడీ తమ్న చూసేస్తున్నారు కాబట్టి సో ఇంకొంచెం తొందరగా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియో ఏంటి అంటే నేను లవ్లీకి సంబంధించిన స్టోరీ అంటే లవ్లీ ఆ రోజు ఏ విధంగా మార్చ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూన లవ్లీ ఏ విధంగా సఫర్ అయ్యింది అసలు తన కోమలోకి వెళ్ళింది ఎప్పటికి తిరిగి వచ్చింది అండ్ అలానే తనకి ఆ రోజు జరిగిందంతా కూడా త్రీ మంత్స్ వరకు ఏం జరిగింది అనేది నేను ప్రతిదీ షేర్ చేసుకున్నాను మీతో హాస్పిటల్ బిల్స్ ఎలా పే చేశాను ఇలాంటివన్నీ షేర్ చేసుకున్నాను అయితే శ్రీనికి సంబంధించింది కూడా క్యాన్సర్ స్టోరీ అని ఒకటి ఆల్రెడీ ఇంతకు ముందు పెట్టాను నేను అయితే షార్ట్స్ పెట్టేదాన్ని ఫస్ట్ శ్రీనికి సంబంధించి క్యాన్సర్ స్టోరీ అని చెప్పి అవి ఒక ఫైవ్ పెట్టిన తర్వాత కొంచెం మంది నాకు కమెంట్స్లో చెప్పారు అక్క లాంగ్ వీడియో కింద చెయ్యక్క ఇలా షార్ట్స్ రూపంలో అంటే కొంచెం మాకు కన్ఫ్యూజన్ వస్తుంది అని చెప్పి సో నేను లాంగ్ వీడియో చేశాను లాంగ్ వీడియో చేశాక మళ్ళీ కొంతమంది ఏమంటున్నారంటే అక్క మేము అంతగా లాంగ్ వీడియోస్ చూడమక్క కొంచెం షార్ట్స్ రూపంలోనే చెప్పు అన్నారు సో నేనేం చేశానంటే ఈ రెండిటికి మధ్యలో గ్యాప్ తీసేసుకున్నాను Não é అయితే ఇప్పుడు నేను లవ్లీకి సంబంధించి ఈ రీసెంట్ డేస్లో పోస్ట్ చేసిన వీడియోస్ ఏంటి అంటే ఇలా రెండు పార్ట్స్ కింద పెట్టాను కదా చాలా లాంగ్ లెంత్ వీడియోస్ ఫార్టీ మినిట్స్ అబోవ్ అంటే అవి మనం కావాలి అంటే త్రీ వీడియోస్ కింద చేయొచ్చు బట్ నేనేంటి అంటే టూ వీడియోస్లోనే కంప్లీట్ చేస్తాను అది ఏంటంటే చా నాకు లవ్లీ అనేది మార్చి మంత్లోనే టూ థౌజండ్ ట్వంటీ టూలోనే తను ఇదంతా ఫేస్ చేసింది టైప్ వన్ డయాబెటీస్ అటాక్ కావడం కానీ లేదు అంటే తను అప్పుడు కోమలోకి వెళ్ళడం కానీ ఇదంతా ఈ మంత్ లోనే జరిగింది సో అందుకని చెప్పి ఈ మంత్లోనే ఆ వీడియోస్ నేను పెట్టాను అయితే అంటే చాలా మంది లవ్లీ గురించి చెప్పండి శ్రీని గురించి చెప్పండి అంటున్నారని వాళ్ళ కోసం అందుకే చెప్పాను అనమాట శ్రీని గురించి కూడా ఇంకొకటి ఉండిపోయింది కదా పార్ట్ టూ సో పార్ట్ టూ ఆర్ మేబీ పార్ట్ త్రీ కూడా రావచ్చేమో తన గురించి కూడా చెప్పిన తర్వాత నేనైతే ఇంకా వీరి వీడియోస్ అనేది స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఎందుకు అంటే అందరూ ఇప్పుడు చూసిన వాళ్ళందరికీ కూడా వీళ్ళకి ఎలా వచ్చింది ఎలా సఫర్ అయ్యారు ఇదంతా మీరు చూసారు కదా ఆల్రెడీ అంటే నా మాటల రూపంలో మీరు ఇమాజిన్ చేసుకునే ఉంటారు కదా సో అందుకని ఇంకా కొత్తగా వచ్చేవారికి కూడా ఇంకా ఈ వీడియోస్ అనేది చూస్తారు కదా ఇంకా నేను కొత్తగా వీరి గురించి ఇంకొకసారి చెప్పాలి అనుకోవట్లేదు ఇలా చెప్ప చెప్పను ఇంకా వీరి గురించి అనడానికి రీజన్ ఏంటి అంటే నేను లైక్ అవేర్నెస్ లాగా అంటే వారు ఏ విధమైన తిండి తింటారు అసలు వాళ్ళ డైలీ రొటీన్స్ ఎలా ఉంటాయి అనే దాన్ని చూపించాలి అనుకుని నేను వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను అయితే అది కొన్ని ప్రాబ్లమ్స్ వలన కొన్నిసార్లు ఏంటంటే ట్రావెలింగ్ సైడ్ వెళ్ళిపోయింది ఒకసారి ఫుడ్ సైడ్ వెళ్ళిపోయింది చివరికి ఫైనల్గా మళ్ళీ నేను ఇందులోకే వచ్చాను వీళ్ళ డైలీ రొటీన్స్ ఎలా ఉంటాయి అలా అని కాకపోతే ఇందులో ఏమైంది అంటే మేము ఈరోజు ఏం చేస్తున్నాము అనేది చూపించిన ఏదైనా చూపించినప్పుడు నన్ను అందరూ అడుగుతున్నారు కదా అని నేను ఈ వీడియోస్ చేశాను కానీ ఈ వీడియోస్ చేస్తున్నప్పుడు నాకు ఏంటంటే ఒకటి అనిపించింది మనం ఈ వీడియోస్ చేయడం వలన సింపతి క్రియేట్ చేస్తున్నట్టు అని ఇంతకు ముందు కూడా నేను ఇలాగా కొంచెం మంది నాకు చెప్పారు కూడా నీ వీడియోస్ వలన సింపతి క్రియేట్ చేసినట్టే ఉంటుంది తప్ప అందులో కంటెంట్ ఏం కనిపియట్లేదని ఇప్పుడు కాదు చాలా డేస్ అయింది అయితే రీసెంట్గా కూడా నాకు చెప్పారనమాట అంటే మనకి ఎవరైనా సజెస్ట్ చేస్తున్నారు అంటే అది మనము కొంచెం ఆలోచించాల్సిన విషయం కదా నేను కూడా థింక్ చేశాను అవును ఇందులో కంటెంట్ ఏం కనిపిస్తుంది నేను ఆ రోజు సఫర్ అయిన విషయాలు కదా చెప్తున్నాను సో దీని వలన అవతలి వాళ్ళకి ఏ మోటివేషన్ కింద కొంతమంది కనిపించవచ్చు లేదు అంటే ఈ అమ్మాయి ఇదంతా ఎందుకు చెప్తుంది సోది అని అనుకోవచ్చు నాకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక ఒకరు చెప్పారు కమెంట్లో కూడా అని ఇవన్నీ నువ్వు చెప్పడం వలన నువ్వు ఆ రోజు ప్రాబ్లంలు ఏవైతే ఫేస్ చేసావు అవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయని నిజానికి నేను ఈ వీడియోస్ ఇన్నాళ్ళు పెట్టకుండా ఉండడానికి రీజన్ అదే నేను ఆ రోజు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నాకు ఇప్పటికీ అదే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట చుట్టూ ఉన్న వాతావరణంలో అలాగే కనిపిస్తూ ఉంటాయి వాటిని ఇంకా నేను మర్చిపోయి బయటికి రావడానికి ట్రై చేయకుండా మళ్ళీ అవే వీడియోస్ చేసుకుంటూ వెళ్తే నేను అందులోనే ఉండిపోతున్నట్టు నాకు అనిపిస్తుంది కదా సో వారు నా మంచికి చెప్పారు ఈ మధ్యనే ఒకరు చెప్పారు నువ్వు అందులోనే ఉండిపోతున్నావు కొంచెం బయటికి రాని సో అందుకే ఈ వీడియోస్ అయితే నేను స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను మెయిన్ అయితే అదేనండి నేను ఆల్రెడీ చెప్పేసాను కాబట్టి ఇంకా మళ్ళీ మళ్ళీ వాటిని రిపీట్ చేయకూడదు అనుకుంటున్నాను ఎందుకంటే కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే తిను సింపతి క్రియేట్ చేయడానికి లేదంటే వ్యూస్ కోసం అని చెప్పి మళ్ళీ మళ్ళీ అవే చేస్తుంది వీడియోస్ అని అనుకుంటారు కదా సో అందుకని చెప్పి నా కోసం ఒకరు మంచిగా ఆలోచించి చెప్తున్నప్పుడు నేను ఖచ్చితంగా దాన్ని ఆలోచించాలి నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది నేను ఇక మీదట ఈ వీడియోస్ని స్టాప్ చేసి ఇక మీదట నా డైలీ రొటీన్లో అంటే నేను రోజు వాళ్ళకి ఏ విధమైన ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను నేను అసలు ఎక్కడికైనా వెళ్తే ఎలాగ నేను కేర్ తీసుకుంటాను వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్ కానీ థింగ్స్ని కానీ ఎలా క్యారీ చేస్తాను లేదా నేను అసలు ఎలాంటి సిచ్యువేషన్స్లో నేను బయట ఉండగలను అంటే వీళ్ళని ఇప్పుడు ఒక ప్లేస్కి తీసుకెళ్ళేటప్పుడు నేను ఏమేమి ఆలోచిస్తాను ఇలాంటి వాటికి సంబంధించి ఇవి పెడితే బెటర్ అని నాకు అనిపించింది అనమాట సో ఆల్రెడీ ఈ వీడియోస్ పెట్టడం వలన అంటే లవ్లీకి సంబంధించి కానీ శ్రీనికి సంబంధించిన విషయాలు కానీ షేర్ చేయడం వలన నేను ఆల్రెడీ ఇంతకు ముందు ట్రావెలింగ్ వెళ్ళి వచ్చిన హైదరాబాద్ వీడియోస్ ఇంకా అలా డిలే అయిపోయి ఉన్నాయి సో ఆ వీడియోస్ అంటే నేను అవన్నీ కూడా వీడియోస్ తీయటానికి నేను కానీ మా హస్బెండ్ కానీ చాలా సఫర్ అవుతూ తీసుకు కదా సో అవన్నీ పెండింగ్ ఉండిపోతున్నాయి ఈ ఛానల్ని మెయింటైన్ చేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది అలాంటిది ఇంకొక ఛానల్ క్రియేట్ చేసి అవన్నీ పెట్టాలి అంటే నా వల్ల అవ్వదు అంటే నాకు అంత కుదరట్లేదు ఎందుకంటే ఇంట్లోనే మనకి అంత పని ఉంటుందనమాట అంత పని చేస్తూ ఇలాగ ఛానల్స్ రెండింటిని మెయింటైన్ చేయలేను కదా సో ఈ ఛానల్లోని ఇక మీద నేను అన్ని అంటే ఇలా ఈ డైలీ వ్లాగ్ కిందే పెడదాము అని అనుకుంటున్నాను నేను పెండింగ్ ఉండిపోయినవిని మీరు మీలో ఎవరైనా ఇంకా కొత్తగా ఎవరైనా వాళ్ళ గురించి అంటే మా హస్బెండ్ గురించి కానీ పాప గురించి కానీ తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి ఆల్రెడీ పోస్ట్ చేసిన వీడియోస్ ని చూస్తారని అయితే నేను కోరుకుంటున్నాను ప్లీజ్ ఆ వీడియోస్ ని చూడండి ఇంకా ఆల్రెడీ నేను చెప్పానండి లవ్లీకి షుగర్ రావడానికి రీజన్ ఏంటి అనేది ముందు వీడియోలో చెప్పాను బట్ కొంచెం మంది కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ మళ్ళీ అడుగుతున్నారు లవ్లీకి ఇలా షుగర్ రావడానికి అయ్యే రీజన్ అయితే తనకి ముందు నుంచి లేదండి నాకు కూడా షుగర్ లేదు మా ఇంట్లో ఎవరికీ లేదు తనకి మిడిల్లో వచ్చింది అది కూడా పాండమిక్ని ఫేస్ చేయడం వలన వచ్చిందనమాట థర్డ్ వేవ్ని ఫేస్ చేసిన టైంలో తనకు వచ్చింది అప్పుడు డ్యామేజ్ అవ్వడం వలన అంటే లోపల ఇంటర్నల్గా డ్యామేజ్ అవ్వడం వలన తనకి టైప్ వన్ డయాబెటీస్ అనేది వచ్చింది అయితే టైప్ వన్ డయాబెటీస్కి సంబంధించి ఇంకొకటి ఏంటంటే కొంచెం మంది నన్ను అడుగుతున్నారు కదా అంటే కొంచెం మంది నాకు ఇన్స్టాలో అది మెసేజెస్ చేస్తున్నారండి మీరు ఈ ప్రోడక్ట్ యూజ్ చేయండి మీకు తగ్గుతుంది అని లేదా ఈ డైట్ ఫాలో అవ్వండి మీకు తగ్గుతుంది అని నిజానికి ఒకటే చెప్తున్నానండి ఏదైనా ప్రోడక్ట్ యూజ్ చేస్తే వాళ్ళకి టైప్ వన్ డయాబెటీస్ క్లియర్ అయిపోతుంది అంటే ఇండియాలోనే కాదండి వరల్డ్ వైడ్ ఈ టైప్ వన్ డయాబెటీస్తో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు నేను ఏదో సోషల్ మీడియాలో ఉండటం వలన నాకు హెల్ప్ చేయడానికి మీరు ముందుకు వచ్చారు దానికి థ్యాంక్స్ అండి కానీ ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను ఏ ప్రోడక్ట్ యూజ్ చేయడం వలన టైప్ వన్ డయాబెటీస్ అనేది తగ్గదండి దాని వలన ఇంకా వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతాయి ఇంకొకటి ఏంటంటే పలానా డైట్ ఫాలో అవుతే మంచిది బెటర్ అని చెప్తున్నారు అది కూడా చాలా థ్యాంక్స్ అండి నాకు అలా సజెస్ట్ చేసిన అందరికీ కూడా కోసం ఇంతగా ఆలోచించి సజెస్ట్ చేస్తున్నందుకు కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి ఫుడ్ అనేది మనం సరిగ్గా పెట్టము అలాంటిది ఇంకా డైట్ ఫాలో అయ్యాలి అంటే వాళ్ళ జీవితాంతం డైట్ ఫాలో అవుతూ ఉండలేరు కదా సో అందుకని చెప్పి నేను ఆ డైట్స్ ఏమీ ఫాలో అవ్వకూడదు అనుకుంటున్నాను అలాగే మా హస్బెండ్కి కూడా చాలా మంది చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి తనకి ఫలానా ఫ్రూట్ తింటే బెటరు ఫలానా మెడిసిన్ యూజ్ చేస్తే బెటర్ అని ఐ నో అండి వీటి గురించి నాకు ఆల్రెడీ తెలుసు అయితే మా హస్బెండ్కి ఫలానా ఫ్రూట్ పెట్టడం అంటే లక్ష్మణ ఫలం అలాంటివి పెడితే తగ్గుతుంది అన్నారు కదా ఆల్రెడీ మా హస్బెండ్ ఇంతకుముందు చాలాసార్లు తిన్నాడు తింటున్నాడు కూడా కానీ దానివల్ల ఏమీ పెద్ద క్యాన్సర్ తగ్గదండి మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది కొంతవరకు పెరుగుతుంది అంతే సో నాకు సజెస్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పాను అనేది మీకు అర్థమైంది కదా సో ఈక మీదటైతే మా హస్బెండ్కి కానీ లవ్లీ కానీ అసలు ఏం జరిగింది అక్క అన్న క్వశ్చన్ ఇంకొకసారి ఎవరు అడుగురనే కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది చెప్తా ఉన్న ప్రతిసారి మళ్ళీ నేను చెప్తున్నాను నేను సింపతి కోసము మనీ కోసము ఇలా చెప్తున్నానని అనుకునే వాళ్ళు ఉంటారు కదా కొంచెం మంది లేదా మన సబ్స్క్రైబర్సే రిపీటెడ్గా తిని ఇవే వీడియోస్ పెడుతుంది అంటే ఎవరైనా కానీ కాసేపు ఆ సంతోషాన్ని చూడడానికి అన్నట్టు ఏదో టీవీ చూడడమో ఫోన్ చూడడమో చేస్తూ ఉంటారు కదా సో అస్తమాను బాధ కలిగించేలాగా వీడియోస్ చేయడం వల్ల కూడా అవతల వాళ్ళు బాధ పడతారు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ వీడియో పెట్టినప్పుడు మా మరదలు కూడా చూసిందనమాట మా తమ్ముడు వైఫ్ తను చూసినప్పుడు తను వంట చేస్తూ ఉందంట తను నేను ఏదో వీడియో పెట్టానని నోటిఫికేషన్ రావడంతో ఓపెన్ చేసింది ఆ వంట ఆపేసి మరీ తను ఏడుస్తూ కూర్చుంది అక్కడ నుంచి ఫోన్ చేశారనమాట వాళ్ళు నాకు ఎలా ఏడుస్తుంది ఆ వీడియో చేసి ఆ రోజు ఆ జరిగిన సిచ్యువేషన్స్ గుర్తొచ్చాయని సో అదే మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను మళ్ళీ మళ్ళీ వాళ్ళకి ఏం జరిగిందనేది మీరు అడగడం వలన నేను మళ్ళీ మళ్ళీ అవే వీడియోస్ చేయడం వలన నేను చెప్పకుండానే అదే ట్రామాలో ఉండిపోతున్నాను అనమాట సో అందుకోసము వాళ్ళ గురించి ఏం జరిగింది అనేది మా హస్బెండ్కి సంబంధించి తన క్యాన్సర్ స్టోరీ పార్ట్ టూ మేబీ పార్ట్ త్రీ వస్తే అది కూడా అంతే ఇంకా అంతకుమించి నేను చేయాలి అనుకోవట్లేదు పాపకి సంబంధించిన డైట్ విషయాలు కానీ శ్రీనుడికి సంబంధించిన డైట్ విషయన్స్ కానీ విషయాలు కానీ డైలీ వ్లాగ్స్ కానీ ఇక మీదట అవే వస్తాయి అని అయితే చెప్తున్నానండి మీరు ఇంతగా నన్ను అభిమానించి నాకు ఇంతగా కమెంట్స్ చేసి నాకు హెల్ప్ చేస్తూ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మధ్యలో వీడియో ఆపేను ఎందుకంటేనండి లవ్లీ అయితే బేసిక్గా ఈ టైంలో నిద్రపోదు కానీ ఇవాళ కొంచెం తొందరగా అయితే నిద్రపోయింది అసలు ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు నైట్ వన్ అవుతుంది అనమాట ట్వెల్వ్ ఫిఫ్టీ ఎయిట్ చూశారు కదా ఈ టైంలో అయితే అసలు తను పడుకోదు తను షుగర్స్ డౌన్స్ వస్తాయి కదా సో తినేసి పడుకుంటుంది తొందరగా పడుకుంది కదా ఏంటంటే పక్కన మేము లేకపోయేసరికి మధ్యలో లేచి కొంచెం అనమాట అందుకని చెప్పి తనని నిద్రపుచ్చేసి ఇంక ఇక్కడే వీడియో అయితే చేసేస్తున్నాను సో ఏంటంటే అండి ఇప్పుడు టైం చూసారు కదా మీరే నేను ఏదైనా వీడియో చేసేటప్పుడు నైటే చేస్తాను ఎందుకంటే మార్నింగ్ టైంలో మా ఇంటి దగ్గరలోనే రెండు స్కూల్స్ ఉన్నాయి అలాగే మా ఇంటి దగ్గరలో మూడు టెంపుల్స్ ఉన్నాయి రామాలయము ఆంజనేయ స్వామి టెంపుల్ అలాగే మా గ్రామ దేవత శ్యామలాంబాదేవి టెంపుల్ ఉంది మార్నింగ్ భజనలు పాటలు గుడిలో ఉండి వచ్చే మంత్రాలు ఇవన్నీ ఉంటాయి అలాగే మా ఇంటికి దగ్గరలో చర్చ్ కూడా ఉంది సో అవి కూడా వినిపిస్తూ ఉంటాయి అనమాట ఇంకొకటి ఏంటంటే స్కూల్ కూడా దగ్గరలో ఉంది కదా స్కూల్ బెల్స్ అవన్నీ వినిపిస్తాయి చాలా ట్రాఫిక్ ఈ వీధిలో నుంచి వెళ్తూ ఉంటుంది అనమాట అందువలన మార్నింగ్ టైంలో నేను శబ్దాల మధ్యలో వీడియోస్ చేయను అందుకని చెప్పేసి అవంతా వచ్చేస్తాయి అందువలన అదే మనం రికార్డ్ చేస్తున్నప్పుడు వీడియోలు అవన్నీ రికార్డ్ అవుతాయని చెప్పి నేను అసలు మార్నింగ్ చేయను నైట్ లెవెన్ దాటాకే మా చుట్టూ ఉన్న ఏరియా అనేది కామ్ అవుతుంది అప్పుడు నేను వీడియోస్ చేస్తున్నాను ఇంత నేను ఎఫర్ట్ పెట్టి వీడియోస్ చేస్తున్నాను కదా సో నేను ఎక్కువగా వీరికి సంబంధించిన స్టోరీస్ చెప్పడం వలన ఏమవుతుందంటే నా ఎఫర్ట్ అక్కడ కనిపించట్లేదు అక్కడ ఓన్లీ ఏంటంటే నా బాధ నా పెయిన్ ఇదే కనిపిస్తూ ఉంది అవునండి ఇది నా లైఫ్ నా పెయిన్ ఇందులో నేను ఏది మార్చలేను కదా సో అది మీకు చూపించేటప్పుడు ఏమవుతుందంటే నా సపోర్టర్స్ అంతా కూడా నాకు మంచి మంచి వెల్ విషర్స్ ఉన్నారు కదా సో వారంతా నాకు సపోర్ట్ చేసి మాట్లాడతారు కానీ కొత్తగా వచ్చేవారు ఎవరైనా అరే ఈ అమ్మాయి అంతా నెగిటివిటీనే స్ప్రెడ్ చేస్తుంది అనుకుంటారు కదా అందుకని నేను వీడియో స్టాప్ చేస్తున్నాను అనమాట నిజం చెప్తే నమ్మరు ఈ వీడియో షూటింగ్ అనేది ఒక్కొక్కసారి నైట్ టూ కూడా అవుతుంది నేను అప్పుడు శ్రీను పడుకుంటాడు లవ్లీ పడుకుంటుంది నేను మాత్రము ఎడిటింగ్ కానీ ప్రతీది చెక్ చేస్తాను నేను మాట్లాడే ప్రతి వర్డ్ చెక్ చేసుకుని నేను ఆ వీడియో అనేది ఎడిట్ చేసుకుని దాన్ని అప్లోడ్ పెట్టుకుని మళ్ళీ అదంతా నేను మార్నింగ్ సిక్స్కి పెడతాను సెవెన్కి ఆ టైంకి పెట్టేలోపు నేను నైట్ అంతా మెలకు కూడా ఉండిపోతాను ఒక్కొక్కసారి ఫోర్ అయిపోయింది అనుకోండి ఇంకా పడుకోవడం మానేస్తాను అనమాట ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ టిఫిన్ అది ఉంటుందని మానేస్తాను ఒక్కొక్కసారి ఏంటంటే సండే అనుకోండి నిద్రపోతూ ఉంటాను కానీ మా చుట్టూ ఉండే ఏరియాలో వాళ్ళు కూడా అనుకుంటారు కదా నేను ఏంటి అసలు బయటకు అనిపించట్లేదు లోపల ఏం చేస్తుంది ఇలాంటి రిమార్క్స్ అన్నీ ఫేస్ చేసిన నేను కంటెంట్ క్రియేట్ చేయడానికి చూస్తూ ఉన్నాను ఇదంతా ఎఫర్ట్లెస్ అయిపోతుంది నేను ఇదే వీడియోస్ని రిపీటెడ్గా చేయడం వలన ఇంకా అడుగుతున్నారు నన్ను అసలు తన మెడిసిన్ ఎలా క్యారీ చేస్తారు ఎలా ఇంజెక్షన్ చేస్తారని నేను ఇప్పటికే చాలా వీడియోస్ చేశానండి సో నా మీద కొంచెం దయ ఉంచి మీరు ఆ పాత వీడియోస్ని ఒకసారి చూస్తారని అయితే కోరుకుంటున్నాను సో ఇదే అండి ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పటి వరకు యూట్యూబ్ నుంచి కానీ అంటే బయట వాళ్ళు కూడా చాలామంది నాకు పలానా టైంలో లవ్లీకి బాగాలేనప్పుడు నేను తీసుకున్నాను కానీ తర్వాత ఎవరి దగ్గర తీసుకోలేదండి నాకు సొంతంగా అంటే నా సొంతంగా ఉన్న వాళ్ళు తప్ప అంటే నా దగ్గర నా బంధువు అయిన వాళ్ళ దగ్గర తప్ప నేను ఎవరి దగ్గర తీసుకోలేదు బయట వాళ్ళ దగ్గర కూడా నేను అప్పు చేయను అలాంటిది ఏంటంటే రిమార్క్ వచ్చేస్తుంది అనమాట నా మీద తిన వ్యూస్ కోసము డబ్బుల కోసమే ఈ వీడియోస్ చేస్తుంది అని చెప్పి సో యూట్యూబ్ ద్వారా నేను వీడియోస్ చేస్తూ ఉన్నప్పుడు నన్ను చాలామంది కాంటాక్ట్ అయ్యి నాకు మనీ ఇస్తాను కొంచెం ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేదు కదా అక్క అన్న వాళ్ళు ఉన్నారు లేదా సిస్టర్ కొంచెం హెల్ప్ చేస్తామన్న వాళ్ళు ఉన్నారు కానీ నేను తీసుకోవాలి అని అనుకోలేదండి అందుకే మీ అందరినీ కూడా నేను వద్దు అని చెప్పాను ఎందుకు వద్దు అంటున్నాను అంటే నేను ఇప్పుడు అంటే నా కష్టం మీద నేను ఏదో రకంగా బతుకుదాము అని చెప్పి లాస్ట్ టూ మంత్స్ నుంచి మా నాన్న దగ్గర కూడా తీసుకోవడం ఆపేసాను మనీ అనేది ఇంకెవరి దగ్గర తీసుకోవట్లేదు సో ఎందుకు వద్దు అంటే నా కష్టం మీద నేను వెళ్ళాలి అని ముందుకే అనుకుంటున్నాను ఈ వీడియోస్ చేస్తున్నావు కదా నీకు మనీ వస్తాయి అనుకుంటారు నిజానికి నేను చేసే వీడియోస్కి మనీ రావండి మనం ఏదైనా ట్రెండింగ్ టాపిక్ మీద చేస్తే ఎక్కువ మనీ వస్తాయేమో కానీ ఇలాంటి హెల్త్ టాపిక్స్ మీద చేస్తే మనకి చాలా తక్కువ మనీ వస్తాయి నాకు పదివేల వ్యూస్ వచ్చిన దానికి కూడా ఎంత మనీ వస్తుందంటే ఒక డాలర్ లేదా ఒక డాలర్ ఫార్టీ సెంట్స్ అంతే అంతకు మించి రావండి ఎక్కువ మనీ కూడా రావు అంత తక్కువ మనీ వచ్చినా నేను వీడియోస్ ఏంటంటే ఏదో అవేర్నెస్ కోసం అన్నట్టు చేశాను కానీ వాటి వలన సింపతి కింద ఉంటుందండి అందుకోసం అని చెప్పి నేను ఇక మీదట వీడియోస్ అనేది అవి ఆపుదాం అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే నేను ప్రమోషన్ వీడియోస్ చేస్తే వాటికి మనీ వస్తాయి కదా అనుకుంటాను నేను ప్రమోషన్ వీడియోస్ కూడా అన్ని రకాలు చేయను అండి నేను డ్రెస్సెస్ లేదా జ్యువెలరీ కూడా చాలా మంది అడుగుతారు కానీ నేను జ్యువెలరీ కూడా అందరివి చేయను నేను ట్రస్టెడ్ అని నమ్మితేనే చేస్తాను వాళ్ళ క్వాలిటీ నాకు నచ్చితేనే నాకు పంపిస్తారు కదా సో వాటిని చూసి నాకు నచ్చితేనే ఆ ప్రోడక్ట్ అనేది అప్పుడు చేస్తాను డ్రెస్సెస్ అయినా అంతేనండి పిక్ చేసుకుంటాను సో వాటికి ఎప్పుడు నాకు మనీ రాలేదు నేను ఇలా డ్రెస్ చేస్తున్నాను కదా అని నాకు నాలుగైదు డ్రెస్సులు కూడా ఏం పంపరండి ఒక్క డ్రెస్ మాత్రం పంపిస్తారు అలాంటివి నేను ఇప్పటి వరకు చేసిన ప్రమోషన్ వీడియోస్ నాలుగు ఇంకొకటి ఐదోది వస్తుంది అంతే తప్ప ఇంకా పెద్దగా నేను ప్రమోషన్ వీడియోస్ చేసినవి కూడా ఏమీ లేవు ఎవరు ఇవ్వట్లేదు అనుకుంటారేమో వస్తాయండి నాకు వచ్చే వాటిని కూడా నేను రిజెక్ట్ చేస్తున్నాను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాను మనీ వచ్చే వాటిని కూడా అనేది అంటే నేను ఎవ్వరికి హాని చేయాలి అంటే డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అయినా సరే చేయకూడదు అనుకుంటున్నాను నేను నిజమని నమ్మితేనే నేను పక్క వాళ్ళకి సజెస్ట్ చేద్దామన్న ఉద్దేశంతో అలాంటి ప్రమోషన్ వీడియోస్ చేయట్లేదు మనీ వచ్చే వాటిని కూడా చేయట్లేదు నా యూట్యూబ్ వ్యూస్ కూడా మా మరీ భారీగా ఉండవండి చాలా తక్కువే ఉంటాయి మేబీ ఇప్పటి నుండి కంటెంట్ మారుస్తాను అంటున్నాను కదా సో చూడాలి నాకున్న బిగ్గెస్ట్ సపోర్టర్స్ మీరే నాకు అరవై వేల మంది నాకు ఫ్యామిలీ ఉన్నా కానీ చూసే వాళ్ళు మాత్రం తక్కువగా ఉన్నారు మేబీ నేను వెళ్ళే కంటెంట్ వారికి నచ్చకపోయి ఉండొచ్చు ఇక మీదట నా కంటెంట్ అనేది చేంజ్ చేస్తున్నాను కదా సో మీ సపోర్ట్ అనేది నాకు కావాలి సో కొంచెం నాకు సపోర్ట్ చేసి నాకు కొంచెం మీరు ఈ వీడియోని అంటే ఆ అమ్మాయికి హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో చూసినా కానీ నాకు మీ నుంచి హెల్పే అవుతుందండి ఎందుకంటే అది మనీ రూపంలో కన్వర్ట్ అయ్యి వస్తుంది కదా సో అందుకోసం అన్నమాట ప్రజెంట్ అయితే నేను ఏ జాబు చేయట్లేదు వ్యూస్ కోసం అయితే నేను అంతగా పట్టించుకోవట్లేదు కానీ ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది అని అయితే ఆశిస్తున్నాను అదంతా మీ చేతుల్లోనే ఉంది మీరే సపోర్ట్ చేస్తారు అని అయితే ఈ వీడియో మీకు అడుగుతున్నాను నేను ఈ వీడియోలో మిమ్మల్ని సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అలానే మీరు వీలున్నంత వరకు నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ చేసి చెప్పండి లేదా నా ఇన్స్టా ఉన్నది ఇన్స్టా ఐడి కూడా శ్రీదేవి కాకినాడ అమ్మాయి మీరు పర్సనల్గా దానికి మెసేజ్ పెట్టచ్చు ఇంతకు ముందు అందులో ఫోన్ నెంబర్ అడ్రస్ ఉండేది కొంచెం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అందుకని అవి అయితే తీసేసాను కానీ మీరు ఇన్స్టాలో మెసేజ్ చేస్తే నేనైతే రిప్లై ఇస్తాను సో అలా అయినా నాకు సజెషన్స్ ఇవ్వచ్చు మీరు ఇంకా బాగా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చి ఎవరికైనా సపోర్ట్ అవుతుంది హెల్ప్ అవుతుంది అంటే ఆ వీడియోని షేర్ చేయండి ఒకసారి వీలున్నంత వరకు నా వీడియోస్ చూడండి ఎంతో కొంత మీకు హెల్త్కి సంబంధించిన కంటెంట్ అనేది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సో ఇక మీదట ఏంటి అంటే నేను డైలీ అసలు ఈరోజు నేను ఇంట్లో ఏం కుక్ చేశానో అదే మీతో షేర్ చేస్తాను లేదా ఈరోజు నేను అసలు ఎక్కడికి ఇవాళ డిమార్ట్కి వెళ్ళాను అనుకోండి అదే వ్లాగ్లా పెడతాను లేదా ఇవాళ నేను మూవీకి వెళ్ళాను అనుకోండి అదే వ్లాగ్లా పెడతాను లేదా ఇవాళ స్త్రీని పనికి వెళ్ళాడు అనుకోండి అదే వ్లాగ్లా పెడతాను ఆర్ మేబీ నేను ఇవాళ హాస్పిటల్కి వెళ్ళాను అనుకోండి అదే వ్లాగ్లా పెడతాను చెప్తే నమ్మరు నిజంగానే అంటే ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు కాని అండి నేను అందరికీ తెలుస్తుంది కదా అంటే బెస్ట్ హాస్పిటల్ అన్నది నాకు అనిపించింది మెడికోవరు అందుకు సంబంధించి నేను అసలు అక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది హాస్పిటల్ ఎలా ఉంటుందని ఒక వీడియో షూట్ చేశాను అది పెట్టలేదు ఎందుకంటే తేను అస్తమాను ఇవే వీడియోస్ పెడుతుంది అనుకుంటారేమో అని అది పెట్టలేదు కాకినాడలోని తక్కువ ప్రైస్లోని మంచి హాస్పిటల్స్ కూడా ఉన్నాయండి అవి కూడా నాకు తెలుసు అయితే అది కూడా నేను ఒక వీడియో షూట్ చేశాను అనమాట అంటే తక్కువ ప్రైస్లోని మనకి బెస్ట్ క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది అక్కడ దొరుకుతుంది అది కూడా నేను షూట్ చేశాను కాకినాడలో చాలా ప్రాంతాల నుంచి అక్కడికి వస్తూ ఉంటారు అది కూడా నేను షూట్ చేసి ఎందుకు పెట్టలేదంటే అన్నీ ఇలాంటి వీడియోసే ఉంటాయి అనుకుంటారని అది పెట్టలేదు అదే అండి ఇంకా ఏంటంటే లవ్లీకి సంబంధించిన అంటే రిపోర్ట్స్ ఉంటాయి కదా వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అదొక వీడియో చేశాను అది కూడా పెట్టలేదు ఎందుకంటే నా కంటెంట్ అంతా కూడా ఇదే ఉంటుందని సో వీళ్ళ స్టోరీస్ అయితే చెప్పను కానీ అన్నిటిని నేను త్వరలోనే అప్లోడ్ చేస్తానండి మీ సపోర్ట్ అయితే కావాలి అంటే పలానా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎంతే అవుతుంది అనేది ఉంటే మీకు మంచిగా హెల్ప్ అవుతుంది కదా సో అది మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి అలాంటివి చేస్తాను వీళ్ళకి డైలీ నేను ఎలాంటి ఫుడ్ పెడుతున్నాను అనేది మీకు చెప్తాను అనమాట కొంతమందికి ఐడియా వస్తుంది కదా ఆ ఫుడ్ తినచ్చండి అందరూ తినచ్చు ఏమీ ప్రాబ్లం ఉండదు లవ్లీ తినే ఫుడ్ ఐటమ్స్ అందరికీ హెల్ప్ అవుతుంది మరి అంత హెల్దీ ఫుడ్ తిన్నా అక్క ఎలా ఉన్నావు అని అంటారేమో నాకు ఏం ప్రాబ్లం ఉన్నది అనేది ప్రజెంట్ ఇంకా ఐడియా లేదండి అంటే ఇంతకు ముందు నాకు మైగ్రేన్ వలన కొంచెం వేరే ట్రీట్మెంట్ జరిగింది ఇంతకు ముందు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నాకైతే థైరాయిడ్ పీసీఓడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అంతా నార్మల్ ఉంది కానీ ప్రజెంట్ నేను ఈ వెయిట్ గెయిన్ అనేది ఎందుకు అవుతున్నాను అనేది నాకు తెలియదు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచే నేను వెయిట్ గెయిన్ అయ్యాను అది కూడా ట్వంటీ టూ కేజీస్ పెరిగాను వన్ అండ్ హాఫ్ ఇయర్లోని సో ఇది ఎందుకు అవుతుంది అనేది నా ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి సో అది ప్రాబ్లమ్ ఏంటో నేను తెలిస్తే చెప్పేదాన్ని ప్రజెంట్ ఇంకా తెలీదు ఇంకా క్వశ్చన్ లాగా ఉంది సో ఎంత హెల్దీ ఫుడ్ నేను తింటున్నా సరే నా వెయిట్ గెయిన్ అనేది ఏదో వల్ల పెరుగుతుందండి వీళ్ళ రీజన్ వాళ్ళు అయితే కాదు సో అదే హెల్దీ ఫుడ్ని మీకు కూడా పరిచయం చేద్దాం అనుకుంటున్నాను సో అదేనండి ఇంక ఈ వీడియోకి అయితేనే సో దట్స్ ఇట్ గాయస్ నన్ను అయితే ఎప్పట్లానే మీరు అభిమానిస్తారనే కోరుకుంటున్నాను ఇంత అంటే నన్ను प्रतीजू అంటే నన్ను కొంతమంది చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారండి నా ప్రతి వీడియోకి కమెంట్ చేస్తారు మంచిగా నాకు సజెషన్స్ ఇస్తారు కాకపోతే నేను ఒక్కటే కోరుకుంటున్నాను అరవై వేల మంది ఫ్యామిలీ ఉన్న మన కుటుంబంలోని రెగ్యులర్గా చూసే వాళ్ళు మాత్రమే చూస్తున్నారు మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు కదా సో వీలుంటే ఒక్కసారి నా వీడియోస్ చూడండి మీకు ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తేనే నెక్స్ట్ వీడియోస్ అయితే చూడండి దట్స్ ఇట్ గైస్ మీ ఆశీస్సులు ఎప్పుడు మాతో ఉంటాయి మీరు కోరుకున్నట్టే మేము ఎప్పుడూ హ్యాపీగా ఉంటాము మాకు అంతా మంచి జరుగుతుంది థ్యాంక్ యూ గైస్ లవ్ యూ యాల్ ఇక ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్